ఒక ప్రిజనరీ ఒక నేరస్తుడు ముఖ్యమంత్రి అయితే ఒక అవగాహన రహితం ఉన్న ఒక ఆర్థిక నేరస్తుడు అందులో ఒక ఆర్థిక నేరస్తుడు ఒక సైకో ఒక మూర్ఖుడు ముఖ్యమంత్రి అయితే ఒక జనరేషన్లో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారో చెప్పడానికి ఈరోజు 10వ తరగతి తాలూకా ఫలితాలనే ఒక ఉదాహరణగా తీసుకొచ్చాం ఆంధ్రప్రదేశ్లో అంటే సుమారుగా నాకు తెలిసి 2011 ముందు నేను కూడా టీచర్గా పనిచేశాను రెండు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా చూసుకున్నా కూడా ఎక్కడా కూడా 10th క్లాస్ రిజల్ట్స్ లోని 85% దాటి 80% దాటి రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి 2019 వరకు కూడా 94% తో 10వ తరగతి విద్యార్థులందరూ కూడా పాస్ పర్సంటేజ్ ని చాలా గర్వంగా చెప్పుకునే విద్యాశాఖ ఈ రోజు ఒక ప్రిజనరీ గారి చేతిలోని ఒక ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా పక్కకి వెళ్ళిపోయి అవే ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు చెప్తున్నారో చెప్పట్లేదో తెలియట్లేదు కానీ వాళ్ళ సలహాను కూడా తొంగలో తొక్కి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకొని ఈరోజు వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు చూస్తూ ఉంటే దాని ఫలితమే 67% ఈరోజు అంటే సుమారుగా 10వ తరగతి విద్యార్థులు 2 లక్షల మందికి పైగా విద్యార్థులు 10వ తరగతి తప్పడం అన్నది అసలు 10వ తరగతి అంటేనే చాలా క్రూషియల్ టైం క్రూషియల్ ఏజ్ క్రూషియల్ క్లాస్ అది అటువంటి సిచ్యువేషన్ లో 10th క్లాస్ లో ఫెయిల్ అవుతున్నాము అంటే వాళ్ళ మానసిక పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందంటే పిల్లల తాలూకా మానసిక పరిస్థితి కన్నా టీచర్ల తాలూకా మానసిక పరిస్థితి కన్నా అత్యంత బాధాకరమైన పరిస్థితి తల్లిదండ్రుల తాలూకా మానసిక పరిస్థితి కొడుకు 10th క్లాస్ చదువుతున్నాడంటే టీవీలు కట్టేస్తారు ఒకవేళ కరెంట్ పోతుందంటే జనరేటర్లు పెట్టిస్తారు ఇన్వర్టర్లు పెట్టిస్తారు దీపముడ్లు కొంటారు ఛార్జింగ్ లైట్లు కొంటారు దేనికంటే పిల్లోడు చదువుకి ఇబ్బంది రాకూడదు ఎందుకురా అంటే నా కొడుకు 10th క్లాస్ చదువుతున్నాడు అంటారు అటువంటి 10th క్లాస్ అంత ఎమోషనల్ గా తీసుకునే తల్లిదండ్రుల దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి ఈ రోజు 2 సంవత్సరాల పాటు కరోనా నేపథ్యంలో చదువులేమీ లేకపోయినా 8వ 9వ తరగతుల్లో కనీసం చదువు కూడా ఏమీ లేకపోయినా 10వ తరగతి ఆలోచన వచ్చిన తర్వాత సమూలమైన మార్పులు తీసుకురావటమే కాకుండా వాళ్ళకి విద్యార్థులకు ఎటువంటి ప్రెజర్ లేకుండా చేయవలసిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది అటువంటిది గవర్నమెంటే వాటన్నిటికీ కూడా తిలోదకాలు ఇచ్చేసి వాళ్ళ మీద విపరీతమైన ప్రెజర్ పెట్టి నవంబర్ ఆన్వర్డ్స్ జరుగుతున్న అంటే రెగ్యులర్ క్లాసెస్ నవంబర్ నుంచి స్టార్ట్ అయితే 5 నెలల్లో మొత్తం సిలబస్ అంతటిని కంప్లీట్ చేయాలని చెప్పి 7 పేపర్లు ఇచ్చి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేశారు ఇందులో ఉన్న హాస్యాస్పదమైన ఇష్యూ ఏంటంటే సైన్స్కి ఎన్ఎస్యు పిఎస్కి సంబంధించి కంబైన్డ్గా పాస్ మార్కులు ఇస్తారా విడివిడిగా పాస్ మార్కులు ఇస్తారన్న సంగతి డిఇఓ స్థాయి వ్యక్తులకు కూడా మన రిజల్ట్ వచ్చినంత వరకు కూడా తెలియదట ఇది నా మాట కాదండోయ్ ఉపాధ్యాయులు చెప్పిన మాట నేను మీతో మాట్లాడుతున్నా అంటే ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ లో ఉపాధ్యాయులు ఉన్నారు నాడు నేడు అని చెప్పి మీకు రంగులు వేసుకోవడానికి మీ కమిషన్లు ఇచ్చుకోవడానికి తీసుకున్నంత శ్రద్ధ విద్యార్థుల చదువు మీద పెట్టుంటే ఈరోజు 2 లక్షల మంది విద్యార్థులు తప్పేవారా ఈరోజు 10వ తరగతి తప్పేవారా ఈరోజు సుమారుగా వీళ్ళు మానసిక క్షోభకి గురయ్యి సుమారుగా 7 పిల్లలు ఈరోజు తెలిసి బయటకు తెలిసి తెలియకుండా ఎంతమంది చనిపోయి ఉంటారు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే వాళ్ళందరికీ కూడా ఒక మనోధైర్యాన్ని కల్పించాలి తల్లిదండ్రులకు ఒక మనోధైర్యాన్ని కల్పించాలి ముఖ్యంగా ఇందులో ఉన్న ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ బయటకు తీసి గవర్నమెంట్కి ఒక నివేదిక ఇవ్వాలి గవర్నమెంట్ను ఒక డిమాండ్ చేయాలని ఒకే ఒక ఉద్దేశంతో నారా లోకేష్ గారు ఒక ప్రజాప్రతినిధిగా స్పందించి పిల్లలందరినీ కూడా జూమ్ కాల్ పెట్టి ఆ జూమ్ కాల్కి లింక్ అఫీషియల్గా బయటకు పంపించి మీరు నాతో మాట్లాడొచ్చు మీరు నాతో షేర్ చేసుకోవచ్చు అని ఒక అన్నదమ్ముడిగా ముందుకొస్తే కొన్ని వెకిలి చేష్టలు వేసే వెకిలి వేషాలు వేసే సన్నాసులు అందరూ కలిపి నిన్న జూమ్ కాల్లో జాయిన్ అయ్యారు అది కూడా నేను ఏమనుకున్నానంటే ఈ సన్నాసులకు ఎవరికి పల్లీ పాట లేకుండా లోకేష్ గారు జూమ్ కాల్లో అటెండ్ అయ్యారేమో అనుకున్నాం కానీ ఇది కూడా తాడేపల్లి నుంచి స్క్రిప్ట్ అన్న సంగతి ఈరోజు ముసలనక్క మాట్లాడుతుంటేనే కానీ మాకు అర్థం కాలే ఈ మధ్య కాలంలోనే ఆ ముసలి నక్కకి కూడా వైజాగ్ మీద మోజు తీరిందట విజయవాడ మీద మోజు పడిందంట మరి అదేంటో నాకైతే అర్థం కావట్లే అతగాడు ఏం మాట్లాడతాడంటే ఎస్ నేను ఇలాగే అంట ముసలి నక్కనే అంట ముసలి నక్కవే విషయం ఎందుకంటే నేను మాట్లాడుతున్నాను ఈరోజు విజయసాయిరెడ్డి గారు ఆయన తాలూకా ఆఫీస్ ఓపెనింగ్లో మాట్లాడుతూను ఇది ఇలాగే మేము చేస్తామని చెప్పి అఫీషియల్గా ప్రెస్సులతో మాట్లాడటం నాకు అర్థం కాని ఏంటంటే ఇప్పుడు మీ జూమ్ కాల్లోని ఒక 2 సన్నాసుల్లో 4 సన్నాసుల్లో 5 సన్నాసుల్లో తీసుకొచ్చి జూమ్ కాల్లో ఎంటర్ చేసినంత మాత్రాన మేమేదో డిస్టర్బ్ అయిపోతాము మేమేదో ఇదైపోతాము మేము భయపడిపోతాం అనుకోవడం మీ తాలూకా అవివేకం కాకపోతే ఇక్కడ మీరు గ్రహించాల్సింది ఏంటంటే సుమారుగా అక్కడ మాట్లాడుతున్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా 10వ తరగతి తప్పిపోయి మానసికమైన బాధతో ఉంటే వాళ్ళకి ధైర్యం చెప్పడానికి వాళ్ళ తల్లిదండ్రులతో కలిపి జూమ్ కాల్లో లోకేష్ గారితో మాట్లాడడానికి వచ్చినప్పుడు మీరు వాళ్ళ తాలూకా మనోభావాలకి ఏం గౌరవం ఇచ్చారని అడుగుతున్నా మీరు కూడా ప్రజాప్రతినిధులే నిన్న వచ్చిన సన్నాసిలో ఒక సన్నాసి ఎక్స్ మినిస్టర్
ఆ ఎక్స్ మినిస్టర్ ని కూడా నేను అడుగుతున్నాను, నువ్వు ఇంతకు ముందు రాజ్యాంగబద్ధమైన పోస్ట్ లో ఉండి ఒక తల్లిదండ్రుల తాలూకా మనోభావాలని కూడా నువ్వు అర్థం చేసుకోలేని గౌరవించలేని స్థితిలో నువ్వు ఉండి బయటకు వచ్చి వెకిలి చేస్తూ పైగా నా మేనల్లుడు నా మేనకోడలు అని చెప్పేసి వరుసలు కలుపుకొని టీమ్ ఆఫ్ స్టూడెంట్స్ ని అక్కడ కూర్చోబెట్టుకొని మీరు ఏ టైప్ ఆఫ్ మెసేజ్ ఆ పిల్లలకి ఇద్దాం అనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. ఒకసారి మీరు చెప్పండి అన్నమాట, అంతమంది మీ ఆఫీసులో కూర్చోబెట్టుకొని మీరందరూ కలిసి కూర్చొని అక్కడికి వాళ్ళు పేర్ల మీద ఫేక్ అకౌంట్లతో జాయిన్ అయ్యి లోకేష్ గారితో మీరు ఏం మాట్లాడతారు? అసలు లోకేష్ గారితో మీరు మాట్లాడడానికి ఏముంది? మీరు 10వ తరగతి, నిన్న మా లోకేష్ గారు చాలా మంచి మాట అన్నారు, 10వ తరగతి పాస్ ఫెయిల్ అయిన వాళ్ళతో మాట్లాడుతున్నాను, పద్ధతి మార్చిన పద్ధతి లేని వాళ్ళతో కాదు అని చెప్పి. అంటే ఇప్పుడు విషయం ఏంటంటే, ఇదంతా ఒక పక్క జరుగుతూ ఉంటే మా ముసలినక్క గారు బయటకు వచ్చారు. ఆయన మేము అందరం చాలామంది ముద్దుగా పండుకోతే అని కూడా పిలుచుకుంటా ఉంటారు, ఆయన కళ్ళు తగిన పండుకోతే నేనైతే అంట. అలాగే ఏ ఎగ్గిసెగ్గిసి పడతా ఉంటారు, వైజాగ్లోని మోసు తీరిపోయి విజయవాడ మోసపడ్డారు, మరి విజయవాడ వాసులకే తెలియాలి ఆ మోజు ఎలాంటి మోజో. తస్మాస్ జాగ్రత్త, ఒక అక్కడ తంతి ఇక్కడికి వచ్చి పడ్డాడు ఒక పండుకోతి, మీరు అతనితో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. అతను ఏం మాట్లాడతాడంటే, ఈరోజు సవాల్ ఇసురుతున్నాడు, అరే నేను చెప్తున్నా మీకు ఒకసారి వినండి, నేను ఒక టీచర్గా పనిచేసా, ఒక ఎమ్మెల్యేగా పనిచేసా, నౌ నేను ఒక మహిళా అధ్యక్షురాలిని, పాల్ బ్యూరో మెంబర్ని, నేను మీరు ఏ సెంటర్కి రమ్మంటే నేను ఆ సెంటర్కి వస్తా. ఈరోజు నువ్వు ఆఫీస్ ఓపెన్ చేసిన ఆఫీస్లోనే నువ్వు చర్చకు పెడితే 10th క్లాస్ విద్యార్థుల తప్పిదాల మీద, లేక 10th క్లాస్ విద్యార్థులు ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళందరి మీద, ఫెయిల్యూర్స్ మీద నువ్వు చర్చకు పెడితే నేను సిద్ధంగా ఉన్నా. నీతో చర్చకు కూర్చోవడానికి లోకేష్ గారు ఎందుకబ్బా? నాకు అర్థం కాదు. లోకేష్ గారు పిలిచింది జగన్మోహన్ రెడ్డి గారిని. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితోనే మాట్లాడలేరు, ప్రెస్లో మాట్లాడలేరు, నెత్తినెత్తిగా మాట్లాడతారన్న సంగతి మీకు తెలిసిపోయి ఆయన పక్కన పెట్టి మీరు మధ్యలో మధ్యలో వద్దాం అనుకుంటున్నారా? నాకు అర్థం కాల. ఒక విషయం ఏంటంటే, ఈరోజు విజయసాయిరెడ్డి గారికి నేను స్ట్రైట్గా నేను అడుగుతున్నా, నేను రెడీగా ఉన్నా చర్చకి, నేను సిద్ధంగా ఉన్నా. 10th క్లాస్ విద్యార్థులు ఎందుకు ఫెయిల్ అయ్యారు, మీ తాలూకా ఫెయిల్యూర్స్ ఏంటి, మీ తాలూకా సిస్టంలో ఫెయిల్యూర్స్ ఏంటి, ఎవ్రీథింగ్ నేను ఒక్కదాన్ని వచ్చి మాట్లాడతాను. నీకు దమ్ముంటే నీ ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టుకో, నీ తాలూకా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎవరిని పెట్టుకుంటావో పెట్టుకో, సలహాదారులను పెట్టుకో, సజ్జల నాగకృష్ణారెడ్డిని పెట్టుకో, ఎవరిని పెట్టుకుంటావో పెట్టుకో. నీ తాలూకా సవాల్ స్వీకరించి నువ్వు స్వీకరించారన్నావు కాబట్టి నేను తిరిగి సవాల్ ఎసురుతున్నా. నీకు దమ్ముంటే నాతో చర్చకు కూర్చొని నీకు దమ్ముంటే, పైగా మాట్లాడుతూ ఆత్మకూరులోనే మేము ఎలా గెలుస్తావు అలా గెలుస్తాం దాన్ని రిఫరెండంగా తీసుకొని, ఎస్ నేను చెప్తున్నా నువ్వు ఆత్మకూరులో ఏం చేసుకుంటావు నువ్వు చేసుకో, కానీ నేను నీకు సవాలు ఎసురుతున్నా. ఎక్కడో ఒక చోట వార్డు మెంబర్ కింద గెలు, ఒక్క వార్డు మెంబర్ కింద గెలిచి చూపించు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి సూట్ కేసులు కంపెనీలు పెట్టి డబ్బులు మార్చేసి నువ్వు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఏదో పనులన్నింటినీ సెంట్రల్ గవర్నమెంట్లో కూర్చొని కప్పిపుచ్చడానికి, మట్టేయడానికి ఒక బ్రోకర్ కావాలి కాబట్టి అక్కడ నేను రాజ్యసభ సభ్యుడిగా చేశారు. నేను డైరెక్ట్గా చెప్తున్నా, నువ్వు డైరెక్ట్, నీ దమ్ము ఉంటే వార్డు మెంబర్కి ఎందుకు వెళ్ళబ్బా? నువ్వేం మాట్లాడాలనుకుంటే మేము కనీసం చిన్న క్రెడిబిలిటీ అయినా ఉంటుంది ఆ మాటలకి. మళ్ళా పైగా ఇది ఇక్కడతో ఆగిపోలేదట, ఏం చేస్తావు అంటే ఇలాగ మేము జూమ్ కాల్స్ పెట్టుకుంటా ఉంటే దొంగతనంగా వచ్చి కూర్చొని మాట్లాడతావు. నీ ఎక్కిలి చేసులకి, నీ ఎక్కిలి నవ్వులకి, నీ తాలూకా సైకో ఆనందానికి అది నీ దగ్గర ఉంటుంది. ఒకటి విషయం అర్థం కాలేదు ఏంటంటే, తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇక్కడ ఉన్నవాడు, జూమ్లో ఉన్న వాళ్ళు కానీ జూమ్లో మాట్లాడుకుంటున్న వాళ్ళం కానీ మేమందరం కూడా తెలుగుదేశం పార్టీకి కరుడుగట్టిన తీవ్రవాదులు లాంటి వాళ్ళమే. మేమందరం చెప్తున్నా, నీ తోకాడింపులకో లేకపోతే నీ తాలూకా సవాళ్ళకో నీ తాలూకా బెదిరింపులకో బెదిరిపోవడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. ఏదో అన్నావంటా కూడా పట్టాభి అనిత అని చెప్పి దాడులకు వెళ్తారు, అవి చేస్తారు ఇవి చేస్తారు. ఎస్ రెడీ, మేము రెడీగా ఉన్నాం. నువ్వు ఏం చేసినా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేమేం చేసినా ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రజలకు కూడా చెప్తున్నా, వీళ్ళు ఒక 10th క్లాస్ విద్యార్థులకి సంబంధించిన ఇష్యూలోనే ఇంత రాద్ధాంతం చేస్తున్నారంటే, రేపొద్దున్న వాళ్ళు అధికారంలోకి రావడానికి ఎన్ని ఏషాలైనా వేయటానికి, ఎంతమంది చావునైనా కోరుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. వాళ్ళకి ఎమోషన్స్తో సంబంధం లేదు, వాళ్ళ తాలూకా ప్రజల తాలూకా బాధలతో వాళ్ళకి సంబంధం లేదు. అమ్మఒడి ఇస్తాను అని చెప్పేసి, నాడు నేడు అని చెప్పేసి ఆఖరికి ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నారు వీళ్ళందరూ కూడా. నేను ఒకటి మాత్రం చెప్తున్నా, ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నారు, నలుగురు ఆడపిల్లలు, ఇద్దరు ఆడపిల్లని, ఇద్దరు మగపిల్లని తీసుకొచ్చి నలుగురిని కూర్చోబెడితే చేతులు కట్టుకుని ఎక్కిల్ ఎక్కిల్ నవ్వులు, ముసిమిసి నవ్వులు నవ్వుకొని, ఇదంతా నా క్రెడిటే, నేనే నేర్పిస్తేనే వాళ్ళందరూ మాట్లాడేశారన్నట్టుగా బిల్డప్ ఇచ్చిన మా తాడేపల్లిలో ఉన్న మా రెడ్డి గారు, జగన్ రెడ్డి గారు, మరి ఈరోజు 2 లక్షలు వాళ్ళందరికీ కూడా ఇంగ్లీష్ వచ్చేయడానికి మీరే బాధ్యత వహిస్తే 2 లక్షల మంది విద్యార్థులు తప్పిదానికి మీరు బాధ్యత వహించాలి కదా.
మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాం, కరోనా లాంటి నేపథ్యంలో మీరు ఎగ్జామినేషన్స్ని క్యాన్సిల్ చేశారు, వెరీ గుడ్. కానీ కరోనా లాంటి సిచ్యువేషన్స్లో 2 సంవత్సరాలు విద్యార్థులకి చదువులు లేక 3వ సంవత్సరం డైరెక్ట్గా ఎగ్జామినేషన్కి వెళ్ళమనేసరికి వాళ్ళు కొంత మానసిక ఒత్తిడికి గురయ్యారు. బికాస్ అక్కడ టీచర్స్కి చదువు చెప్పే టైం లేక, ఎందుకంటే మీరు చెప్పిన అడ్డమైన పని, దానికి ఏంటి వంటలకి ఫోటో తీ, సాంబార్కి ఫోటో తీ, అన్నానికి ఫోటో తీ, బాత్రూమ్కి ఫోటో తీ, లేకపోతే అటెండెన్స్కి ఫోటో తీ, నాడు నేడు దాంట్లోనేమో కొత్తదానికి పాతదానికి నాడు నేడు వేరియేషన్ పెట్టు, ఇలాంటి కబుర్లన్నీ చెప్పకుండా ఉండుంటే వాళ్ళు కనీసం చదువులు చెప్పేవారేమో. ఇటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు తాలూకా మొత్తం సిలబస్ అంతా కూడా అవ్వక పిల్లలు మానసిక ఒత్తిడికి గురైన తర్వాత వాళ్ళకి కంపల్సరీగా ఇప్పుడు ఒక 5 మార్క్స్ ఎందుకు మీరు గ్రేస్ మార్క్స్ ఇవ్వకూడదు? గ్రేస్ మార్క్స్ ఇస్తే సుమారుగా 100,000 మంది ఈరోజు పాస్ అవుతారు 5 మార్క్స్ ఇస్తే. అది మేము కూడా మా పార్టీ తరఫున కూడా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లోని ఇవ్వండి గ్రేస్ మార్క్స్ ఇవ్వండి, గ్రేస్ మార్క్స్ ఇచ్చి వాళ్ళని బయటకు తీసుకురండి, తర్వాత ఈ తప్పిదాలు లేకుండా చేయాలని ప్రయత్నం చేయండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ విధానం మీద ఎక్కడైనా విజయసాయిరెడ్డి గారు మీకే చెప్తున్నా, మీరు ఎక్కడ ఎప్పుడు రమ్మన్నా ఈ చర్చకి నేను ఒక్కదాన్ని సిద్ధంగా వస్తా, మీరు చర్చకి రావడానికి సిద్ధమా?